తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మన టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ గురించి ఎవ్వరిని అడిగినా పాజిటివ్ కోణంలోనే చెప్తారు. చూడ్డానికి గంభీరంగా అగ్రెసివ్గా కనిపించిన బాలయ్య మనసు మాత్రం వెన్న అని అంటారు. ఆయన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అసభ్యంగా ఏమాత్రం ప్రవర్తించరని పేర్కొంటారు. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా ఎంతో సింపుల్గా ఉంటారని, డౌన్ టు అర్త్ పర్సన్ అని కొనియాడతారు. వయసుతో సంబంధం లేకుండా అందరి చేత బాలా అని పిలిపించుకుంటారని, దీన్ని బట్టే ఆయన ఎంత ఫ్రెండ్లీగా జాలీగా ఉంటారనేది స్పష్టంగా అర్థమవుతుందని వివరణ ఇస్తుంటారు. బాలయ్య అంటే సింప్లిసిటీ, సింప్లిసిటీ అంటే బాలయ్య అనే కొటేషన్లు కూడా చెప్తుంటారు. అలాంటి బాలయ్యపై తమిళనాడుకి చెందిన విచిత్ర అనే ఒక మాజీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన క్యాస్టింగ్ కోచ్కి పాల్పడ్డారని, తన గదికి రమ్మని పిలిచాడని ఆ నటి కుండబద్దలు కొట్టారు. కనీసం పేరు కూడా అడగకుండా మొదటి పరిచయంలోనే బాలయ్య తన బెడ్రూమ్కి రమ్మన్నారని ఆ నటి బాంబు పేల్చారు. ఆయన ఆ మాట చెప్పగానే తాను షాక్కి గురయ్యానని, ఏం చేయాలో తెలియక తన రూమ్కి వెళ్ళి కుమిలిపోయానని విచిత్ర పేర్కొన్నారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి ఆ నటి తమిళ బిగ్ బాస్ కార్యక్రమంలో రివీల్ చేశారు. తాను సినిమాలకు దూరం అవ్వడానికి ఈ అనుభవమే కారణమని ఆ నటి ఎమోషనల్ అయ్యారు. తన జీవితాన్ని మలుపు తిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని హౌస్ మేట్స్ అడిగినప్పుడు విచిత్ర ఇన్నేళ్లు తన మనసులోనే దాచుకున్న ఈ షాకింగ్ సీక్రెట్ని బట్టబయలు చేశారు. ఇంతకీ విచిత్ర ఏం చెప్పారంటే, 2000 సంవత్సరంలో నేను ఒక తెలుగు సినిమాలో నటించాను. అయితే దురదృష్టవశాత్తు అదే నాకు చివరి సినిమా అయ్యింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో నేను క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. నేను సినిమాలకు దూరం అవ్వడానికి ఆ అనుభవమే కారణం. ఆ సినిమా షూటింగ్ టైంలో నన్ను ఒక 3-స్టార్ హోటల్లో ఉంచారు. ఒకరోజు సాయంత్రం పార్టీ నిర్వహించడంతో నేను కూడా అక్కడికి వెళ్ళాను. ఆ పార్టీలోనే నేను ఆ సినిమా హీరోని కలిశాను. అయితే ఆయన కనీసం నా పేరు కూడా అడగకుండానే నన్ను తన గదికి రమ్మని అడిగాడు. దాంతో నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను. ఇదేం బిహేవియర్ అంటూ నాలో నేనే తిట్టుకున్నాను. ఏం చేయాలో తెలియక నా గదికి వెళ్ళి పడుకున్నాను. అయితే ఆ తర్వాతి రోజు నుంచి నన్ను సినిమా యూనిట్ వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులకి గురిచేయడం మొదలుపెట్టారు. రాత్రిళ్ళు పడుకునే సమయంలో నా డోర్ని గట్టిగా బాదేవాళ్ళు. ఇప్పటికీ ఆ శబ్దాలు నాకు గుర్తున్నాయి. ఒకసారి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు నన్ను కొందరు అసభ్యంగా తాకారు. మొదట్లో అనుకోకుండా తాకి ఉంటారని అనుకున్నాను, కానీ 2వ టేక్లో కూడా అదే రిపీట్ అయ్యింది. దీంతో నేను ఫైట్ మాస్టర్ని పక్కకు పిలిచి నన్ను ఉద్దేశపూర్వకంగానే అసభ్యంగా తాకుతున్నారని ఫిర్యాదు చేశాను. కానీ ఆ ఫైట్ మాస్టర్ అందరి ముందే నా చెంప చెల్లుమనిపించాడు. హీరో, డైరెక్టర్, జూనియర్ ఆర్టిస్టుల ముందే నన్ను గట్టిగా కొట్టాడు. ఆ బాధ తట్టుకోలేక నేను వెంటనే సెట్స్ నుంచి నా రూమ్కి వెళ్ళిపోయాను. ఈ సమస్య గురించి యూనియన్కి ఫిర్యాదు కూడా చేశాను, కానీ ఎవ్వరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. చివరికి ఇది నా బ్యాడ్ లక్ అనుకొని ఈ అనుభవం దెబ్బకు చాలా కాలం పాటు సినిమాలకు దూరమయ్యాను అంటూ నటి విచిత్ర బిగ్ బాస్ హౌస్లో ఆవేదనకు గురయ్యారు. ఆ సంఘటనను మర్చిపోదామని అనుకున్నా అది ఇంకా తన గుండెల్లోనే రగులుతూనే ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. అయితే నటి విచిత్ర తన స్పీచ్లో ఎక్కడ కూడా బాలయ్య పేరుని ప్రస్తావించలేదు. కానీ 2000 సంవత్సరంలో ఆమె నటించిన తెలుగు సినిమా మాత్రం భలే వాడివి బాసు. ఇందులో హీరో బాలయ్య కావడంతో ఆమెను వేధించింది బాలయ్యేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో బాలయ్య హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరి ఆమె చేసిన వ్యాఖ్యల్లో ఎంత నిజముందో, ఆ హీరో బాలయ్యనా కాదా అనేది ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం విచిత్ర చేసిన ఆ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయిపోయి